బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాధితుడు మధుబాబు 8 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ దందా అంతా ఏటూగా ఉన్న వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు భావిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అంశంలో మధుబాబుతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తికి 16 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తనకు కూడా 16 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడవకపోవడంతో అరెస్టు చేయలేదంటున్నారు పోలీసులు. విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులకు సంబంధించి కీలక ఆధారాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆధారాలుంటే డాక్టర్ని కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ వైద్యుల సర్టిఫికేట్ ఆధారంగానే చేశామని డాక్టర్ చెబుతున్నారు. గుంటూరు కిడ్నీ రాకెట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్ చెప్పండి, గుంటూరు కిడ్నీ రాకెట్ లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విచారణలో పలువురు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మసిరి గుంటూరు కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి అంశంలో మధుబాబు ఎవరైతే బాధితుడు గత కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేస్తూ తనకి డబ్బులు 30 లక్షల వరకు ఇస్తామనే విధంగా ఒప్పందం చేసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారనే విధంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అతను ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా తనకి 1,50,000 రూపాయల వరకు అందినట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 2 నిందితులను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించి విచారణలో భాగంగా మధుబాబు దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలను అయితే పోలీసులు స్వీకరించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మధుబాబు 8,10,000 రూపాయలు, అంటే వెంకట్ ఏదైతే ఇందులో ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి వెంకట్ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. 8,10,000 రూపాయలు మధుబాబుకి ఇచ్చామనే విధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆధారాలను పోలీసులు అయితే స్వీకరించడం జరిగింది. మధుబాబు కూడా క్లియర్గా 8,10,000 రూపాయలు పొందినట్లు కూడా పోలీసులు ఒక విచారణలో అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరో 8,00,000 రూపాయలు ఇవ్వాలనే విధంగా కూడా మధుబాబు అయితే డిమాండ్ చేస్తూ బయటికి వాళ్ళని అయితే అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. దీనికి కారణం మధుబాబుతో పాటు మరో వ్యక్తికి కూడా కిడ్నీ ఆపరేషన్కి మార్పిడి ఆపరేషన్ చేసినట్లు తెలుస్తుంది. అతనితో కూడా అతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతనితో కూడా ఎవరైతే ఈ నిందితులు ఈ కిడ్నీ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి భాష వెంకట్ వీళ్ళిద్దరు కూడా అతనితో కూడా మాట్లాడి అతనికి 16 లక్షల రూపాయలు ఇప్పించినట్లు కూడా తెలుస్తుంది. 16 లక్షలు ఇప్పించినటువంటి నేపథ్యంలోనే మధుబాబు అతనికి 16 లక్షలు ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా నాకు కూడా 16 లక్షలు ఇవ్వాలనే విధంగా కూడా వీళ్ళని డిమాండ్ చేయడం, వీళ్ళైతే అతనికి 8 లక్షలే ఇచ్చడం జరిగింది. మిగిలిన 8 లక్షలు ఇవ్వనటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలోనే మధుబాబు అయితే బయటకు వచ్చి ఈ కేసుని ఇన్వాల్వ్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అంశాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఏటూనే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మధుబాబు కేసుతో పాటు మరికొంత కిడ్నీ మార్పిడి కేసుల్లో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగా పోలీసులు అయితే స్పష్టంగా ఈ విచారణలో అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి వెంకటని అయితే అరెస్టు చేయాలంటే అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు కనుక అరెస్టు చేస్తే కంపల్సరీగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఏటూని అదుపులోకి తీసుకోలేదన్న విధంగా చెప్తున్నారు. మరో అంశం డాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా డాక్యుమెంటేషన్లు అన్నీ కూడా క్లియర్గా వెరిఫికేషన్కి పంపించినట్లు చెప్తున్నారు. ఒకవేళ వెరిఫికేషన్లో కనుక డాక్టర్ల పాత్ర కనుక ఉంటే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే డాక్టర్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉమ్మస్సిరి. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్.